ప్రియదాసులు, జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు. అమ్మబాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీరు జాగ్రత్త, మీ ఆరోగ్యాలు జాగ్రత్త. మీ కొరకు, మీ ఆరోగ్యాల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అని వేళ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటారు. మీ ఆరోగ్యాలు జాగ్రత్త. ఈరోజు దేవుని మాట మీ కొరకు. దేవుని వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. దేవుని వాక్యం సెలవిస్తుంది యోహాను సువార్త 15:12. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారం మీరును ఒకరును ఒకరు ప్రేమించుకునుడని యేసు శిష్యులతో పలికెను. అంటే వీరిద్దరు ఏముండాలంటారు? ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటారో దేవుడు తప్పకుండా వారిని దీవిస్తూ ఉంటారు. ఒకరి ఎడల ఒకరికి ఏముండాలి అంటే ప్రేమ ఉండాలి. పాత నిబంధనలో రెండు ప్రత్యేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. మోషేకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు కాకుండా ఈ 2 ఆజ్ఞలు ప్రాముఖ్యంగా ఎక్కువగా ప్రభులు వారు మరి నెరవేర్చినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే, నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది ద్వితోపదేశ కాండము 6:5 ఉంటుంది. అంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. 2 ఆజ్ఞ అంటున్నారు ద్వితోపదేశ కాండం 6:5 అంటాడు, నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించాలి. నీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించాలి. 2 ఆజ్ఞలు ప్రాముఖ్యం అని చెప్పగలుగుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే మనము వీటిని ఆచరిస్తూ ఉంటామో, అలాగా యేసు ప్రభులు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన నెరవేర్చినట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. మొట్టమొదటిగా యేసు ప్రభులు వారు ఈ వాక్యం సెలవిస్తుంది. మొదటి తిమోతి రాసిన పత్రిక 1:15 యేసు పాపులను ప్రేమించను ఉంటుంది. ఎవరిని ప్రేమించడానికి వచ్చాడు అంటే, ఆయన పాపులను ప్రేమించటానికి. మత్తయి సువార్తలో కూడా 9:3 కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అంటే ఆయన మొట్టమొదటిగా యేసు ప్రభులో ఏముంది, ఆయనలో ఉంది అంటే ప్రేమ ఉంది. కనుక ఆ ప్రేమ సర్వ మానవాళిని ప్రేమించాడు ఆయన. అందుకనే ఈ ప్రపంచం అంతా కూడా యేసుకు సొంతమైపోయింది. ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా యేసు ప్రభు నామము కొనియాడబడుతుంది. అంటే కారణం ఏంటంటే, యేసయ్య ఆయన వాక్యమును నెరవేర్చిన వాడు అని కనిపిస్తుంది. కనుక ఆయన వల్ల తన పొరుగు వారిని ప్రేమించారు. మన వల్ల మన పొరుగు వారిని ప్రేమించాలనేది పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. యేసు ప్రభులు వారు మొట్టమొదటిగా పాపులను ప్రేమించారు. 2వదిగా మనకి ఏం కనపడుతుంది అంటే, ఎఫెసీయులకి రాసిన పత్రిక 5:25 యేసుక్రీస్తు ప్రభులు వారు సంఘాన్ని ప్రేమించారు. 2 పాపులను ప్రేమించారు, పాపులను ప్రేమించారు, 2 సంఘాన్ని ప్రేమించినట్లుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. 3 యేసు ప్రభులు వారు లూకా సువార్త 23:34 యేసు శత్రువులను ప్రేమించారు అంట. చూడండి అనుభవం, దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆయనను అనుచరించు వారుగా, ఆయన ఆచరించు వారుగా ఆయన వెతుకుతూ ఆయనలో గడపగలిగిన అనుభవం కావాలని ప్రభు నీతో నాతో మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఈ అనుభవాన్ని మనం ఆచరించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నారు. ఈ అనుభవాలను నీ అనుభవములను గడపాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ అనుభవంలో నువ్వు నిలవాలని ప్రభు కోరుకుంటున్నారు.
అమ్మబాబు ఎవరు కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా వాక్యాన్ని అనుసరించడానికి ఆచరించడానికి ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో దేవుడు గొప్ప కార్యం చేస్తారని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ పిల్లలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కనుక ఒక్కసారి ఒకటికి రెండు సార్లు మనం పరీక్షించుకోవాలి, మనం పరిశోధించుకుంటుండాలి. పునరుదయముతో పూర్ణాత్మతో పూర్ణశక్తితో దేవుడిని మనం ప్రేమిస్తున్నామా లేదా, ఆయన ఆరాధిస్తున్నామా లేదా. ఎప్పుడు కూడా మనము మన కుటుంబము మనం కలిగి ఉన్న వారంతా దేవుణ్ణే దేవుడికి ప్రార్థనలు ఇచ్చినప్పుడు, దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తారని భ్రమతో నీకు మనం చేసుకుంటున్నాను. రెండోదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే మనసు కావాలి. కనుక మనం భక్తి చేసుకుంటామని కాదు, మనం మన వలె నీ పొరుగు వారిని ప్రేమించుకునే మనస్సు దేవుడు నీకు ఇవ్వాలి. అప్పుడే నీవు నిన్ను దేవుడు సమాజంలో సంఘములో ఆయన సాక్షిగా నిలబెడతారని మనం చేసుకుంటూ ఉన్నాను. యేసు ప్రభు శత్రువులను ప్రేమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అనుభవం ఆయన బిడ్డగా నీకు నాకు ఈ అనుభవం అవసరమని పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ అనుభవంలో నీవు నడవాలని ప్రభువారు నీతో నాతో మాట్లాడుతున్నారు. విత్తిన వాక్యం అందరి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఫలింపచేయునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. నేను ఈ వాక్యం వింటుండే వీళ్ళందరినీ మీరు దర్శించండి నాయన, మీరు దీవించండి ప్రభా. నీ సిలువ చోట దాచి నీ కౌగిల్యతో పట్టుకోండి. మీ దూతలు తోడుంచమని ప్రార్థిస్తున్నాను. అనుమితమైన మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాను. మీరు నాకు మాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి మీకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీరే గొప్ప దేవుడు ఏసయ్యా, మీరే శక్తివంతమైన దేవుడు నాయన. అయినా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రపంచ దేశంలో నెమ్మది శాంతినివ్వండి. పరిశుద్ధ పట్టణం యెరూషలేము చుట్టూ కంచె వేయండి. యెరూషలేము చుట్టూ నీ కోపదల దయ చూపించండి. యెరూషలేమును మీ దయలో వర్ధలింప చేయండి ప్రభా. భారతదేశ రక్షణ, భారతదేశ ప్రజల కొరకు, రక్షణ కొరకు, రెండు రాష్ట్ర ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. చాలా మంది బలహీనంగా హాస్పిటల్లో ఉన్నారు, వారిని మీరు ముట్టండి, వారిని మీరు తాకండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచూపించండి. కుటుంబంలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, నలుగుపోయి కుమిలిపోయి కురుకుపోతూ ఉన్న వారు చాలా మంది ఉన్నారు. వారందరినీ కూడా మీరు దర్శించి మేలు చేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.